నెల్లూరు జిల్లా దుత్తులూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్య విషయంలో లంచం అడగడంతో రైతు రాధాకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు పక్కా ప్లాన్తో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఏలు కిరణ్, వేణు, రమేష్ బాబు, శ్రీనివాసులు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం దాడులు చేపట్టారు. సోమలరేగడ ఇన్ఛార్జ్ వీఆర్ఓ హజరత్ మస్తాన్ రైతు వద్ద 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒంగూరు రాధాకృష్ణ, మాది సోమలరేగడ. 2022 నవంబర్లో 1 ఎకరా 38 సెంట్లు నేను భూమి కొనుగోలు చేశాను మా ఊర్లోనే. అది రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. మ్యూటేషన్కి అప్లై చేశామండి 2 టైమ్స్. అది వితౌట్ రీజన్ తెలియకుండానే రిజెక్ట్ అయ్యింది, ఎందుకో తెలియదు. 3వ సారి మొన్న మే 17వ తేదీ మళ్ళీ అప్లై చేశాము. అది సంప్రదిస్తే ఎందుకు లేట్ అవుతుందని రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ని అడిగితే కొంచెం మనీ డిమాండ్ చేశారు. సో అది ఇవ్వడం ఇష్టం లేక 1902కి కాల్ చేశానండి. వాళ్ళు ఏసీబీ కనెక్ట్ చేశారు, ఇంకా వాళ్ళు మేము చూసుకుంటాము, సో ఇలా జరగకూడదు అని చెప్పారు. సో ఈరోజు 2 రోజుల నుంచి జరుగుతుందండి ఇది. ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో మనీ ఎంత ఎంతండి? 10,000 రూపాయలండి. సర్వే నెంబర్ 141-1. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.